తమ్ముడు ధర్మశాలి ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని ఆలపించవలసిందిగా సమయాన్ని తమ్ముడికి అందజేస్తున్నాను. శాస్త్రవేత్తవరకు తప్పించుకొననిదే మరణం, ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, దేవాది దేవుడే శరణం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణంతో ముడిపడింది ప్రయాణం, మరణంతో ముడిపడింది ప్రయాణం. నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం, ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, దేవాది దేవుడే శరణం. ఈ దేశం నుండి నీ వచ్చావు, ఆ దేశం నీవు తిరిగి చేరుకో. ఈ దేశం నుండి నీ వచ్చావు, ఆ దేశం నీవు తిరిగి చేరుకో. దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావు. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం, ఈనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, దేవాది దేవుడే శరణం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తమ్ముడు. బలిదానం నీ ప్రాణం అన్న పాట అంత ఒక నిమిషం షార్ట్ ఫిల్మ్ లో మీరందరూ ప్రేమించిన పాట. బలిదానం నీ ప్రాణం ఆగిందా నీ పయనం, నిన్ను మోసిన కాలం చెను ఆత్మల భారం, నీ చల్లని మాటకై
ఎదురు చూసయా జనం నీ చేతి స్పర్శకై వేచి ఉన్న వేదం నీ పదముల చప్పుడుకై నిలిచి ఉన్న వేదిక నీ జ్ఞాన వాక్కులు ప్రతిధ్వనించ వేచి ఉంది శబ్దయంత్రం నీ చక్కని నవ్వుకై నిలిచే ఛాయగ్రహనేత్రం ఇది లేఖన సారం ఇది ఆత్మల భారం ఓ విప్లవ బలిదానం నీ ప్రాణం ఆగిందా నీ పయనం ఆ పాట కంపోజ్ చేసింది అదేవిధంగా సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది కూడా తమ్ముడే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. జంతువులకు మనుషులు పుడతారా అని ఖమ్మం నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్ కూడా మరి తమ్ముడు కంపోజ్ చేసింది, మ్యూజిక్ చేసింది కూడా తమ్ముడే. మార్పు చెందుతూ మనిషిగా మారాడని శాస్త్రజ్ఞుల జ్ఞానమే చెప్పింది, ఈ లోకమే దానిని రమ్మింది. శాస్త్రజ్ఞుల జ్ఞానమే చెప్పింది, ఈ లోకమే దానిని రమ్మింది. దీనంతటిని కొట్టివేసింది బైబిల్, బైబిల్ ఈ బైబిల్. జంతువులకు మనుషులు పుడతారా, మనుషులకు జరిగే పనియేనా? జంతువులకు మనుషులు పుడతారా, మనుషులకు జరిగే పనియేనా? నిజంగానే సినిమా అంత హైప్ క్రియేట్ అవడానికి, అంత హైప్ రావడానికి తమ్ముడు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ ఆ సాంగ్కి ట్యూనింగ్ తమ్ముడే చేశాడు, తర్వాత కంపోజింగ్ తమ్ముడు చేశాడు, చాలా అద్భుతం. సినిమా రిలీజ్ రోజునే తమ్ముడిని పిలిచి సన్మానించాలనుకున్నాను, ఈరోజు వస్తున్నారని కూడా తెలియదు. చాలా సంతోషం తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రియమైనటువంటి నా కుమారుడు ధర్మశాల అండి. జంతువులకు మనుషులు పుడతారా అన్న పాట చేసింది ఈయనే. అదేవిధంగా మరి నీకోసమే నా దీర్ఘశాంతము అని ఆ పాట, అదేవిధంగా మరి సంతోష్ మూవీకి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ చేసింది, మరి ఆ పాటలకు మ్యూజిక్ చేసింది కూడా మరి ధర్మశాలి, మరి మన స్టూడెంట్. అదేవిధంగా మరి నీకోసమే నా దీర్ఘశాంతము అని ఆ పాట. నువ్వు పాపమే చేసినా తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక, ఎంతకాలమైనా సహింపలేదా? నువ్వు పాపమే చేసినా తండ్రి వెంటనే నిన్ను శిక్షింపక, ఎంతకాలమైనా సహింపలేదా? ఇంత దీర్ఘశాంతము చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించెను. ఇంత దీర్ఘశాంతము చూపెను ప్రేముందని కన్నందుకే నిన్ను కనికరించెను. బాల్యదశ నుండి చేస్తున్నావు పాపమే, నువ్వు మారతావని తనకుంది దీర్ఘశాంతమే. తన కొరకు బ్రతకాలని తండ్రి మహిమకు కీర్తిని తేవాలని ఇందుకే పుట్టావు, ఇందుకే పుట్టావు, ఇందుకే పుట్టావు. మరి మీరు ఎవరైనా మంచి మంచి సాంగ్స్ చేయించాలనుకుంటే ఖచ్చితంగా ఈయన మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, భలేగుంటుంది మ్యూజిక్. థ్యాంక్ యూ.
నా ప్రియమైనటువంటి నా కుమారుడు ధర్మశాలి అండి.